సంపాదించావు, వాడికి చెంచాగా మారిపోయావు. మాదక ద్రవ్యాల్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తూ అమాయక యువతను మత్తు మందులకు బానిసల్ని చేశావు. కానీ ఒక్క విషయం మర్చిపోయావు, ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయావు. మొన్న నర్సింగ్, నిన్న విల్సన్, ఈ రోజు హుసేన్. ఎవడ్రా ఎవడ్రా ఈ ఏసీపీ? ఏసేయండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ ముక్కలు ముక్కలుగా నరికేయండి. హలో దాదా, నేను రంగాని. రంగా అంటే? దాదా నేను ఎస్ఐ రంగాని. సర్లే చెప్పు. దాదా నీ మనుషుల్ని చెప్పు. వరుస పెట్టి కాలుస్తున్నాడా ఏసీపీ? రే రంగా, ఆ ఏసీపీ ఎక్కడి నుంచి వచ్చాడో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఇక్కడికి ఎవరి రికమెండేషన్తో వచ్చాడు, ఎందుకు పర్టికులర్ గా నా మనుషుల్ని అటాక్ చేస్తున్నాడు, ఈ రిపోర్ట్స్ అన్ని నాకు అర్జెంటుగా కావాలి, అర్జెంటుగా. దాదా ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే మీరు అడిగిన వాటి అన్నిటికీ సమాధానం చెప్తాను. చెప్పరా? ఏసీపీ అభిని స్పెషల్ డ్యూటీ మీద ఇక్కడికి పిలిపించింది ఎవరో కాదు, కమిషనర్ గారే. పిలిపించమని కమిషనర్ గారికి చెప్పింది మన హోమ్ మినిస్టర్. నగరంలో శాంతి భద్రతలు రోజు రోజుకి క్షీణించిపోతున్నాయి, సంఘ విద్రోహులు చెలరేగిపోతున్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏసీపీ అభిరామ్ డ్యూటీలో చేరిన వెంటనే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఏరిపారేస్తున్నారు. ఆయన పేరు చెబితేనే గూండాల గుండెల్లో గుబులు కలుగుతోంది. అభిరామ్ కాలు పెట్టిన ప్రతి చోట మారణ హోమం జరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. అభి, మొత్తానికి వార్తల్లో వ్యక్తివయ్యావు. ఏ పేపర్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ పెట్టినా నీ గురించే న్యూస్. ఐ అప్రిషియేట్ యూ. వాళ్ళకి వేరే పని ఉంది సార్, పాపం ఫీడింగ్ కావాలి కదా. అదేం సార్ అలా అంటారు, మీరు ఫోకస్ అయ్యారు కాబట్టి మీ గురించి రాశారు, నా గురించి రాశారా చెప్పండి. ఏమ రైట్ సార్? మీ వల్ల ఏమీ కాదు కానీ కప్పులు బయట పెట్టి సార్ నువ్వు కూడా బయట ఉండు. అభి, నీ చేతిలో ఒకడు మరణిస్తే వాడి తరపున 10 మంది నీకు శత్రువులు అవుతారు. సో రోజు రోజుకి నీకు శత్రువులు ఎక్కువ అవుతారు, మైండ్ ఇట్. వాళ్ళ చేతిలో నేను చచ్చిపోతానని మీ డౌటా సార్? డౌట్ కాదు అభి, నిజం. మీ వెల్విషనరీ హెచ్చరిస్తున్నాను. ఇప్పటి వరకు నువ్వు అరెస్ట్ చేసిన వాళ్ళల్లో, షూట్ చేసిన వాళ్ళల్లో ఎక్కువ మంది దారా మనుషులే. అభి, శంకర్ దాదా సామాన్యుడు కాదు, దేనికైనా తెగిస్తాడు. ఇండియన్ పెనల్ కోడ్ 511 సెక్షన్ లో క్షుణ్ణంగా తెలుసు. వాటికి తోడు ఎమ్మెల్యే పదవి. హలో. నమస్తే కమిషనర్. నమస్తే. ఏంటి ఓవర్ యాక్షన్? నువ్వు హోమ్ మినిస్టర్ కలిసి నాకు తెలియకుండా ఇంత డ్రామా ఆడతారా? లేదు, నువ్వు అపార్థం చేసుకున్నావు. కమిషనర్, నాతో డ్రామాలు ఆడకు. నువ్వు పిలిపించిన ఏసీపీ గాడు నన్ను ఏమీ పీకలేడు. దాదా నేను చెప్పేది విను. ఇక వినడానికి ఏమీ లేదు, మర్యాదగా వెంటనే వాడిని ట్రాన్స్ఫర్ చేయండి. అది కాదు, ఏ నల్లమల్ల అడవులకో పంపించండి. రై శంకర్ దాదా, ఆఫ్టర్ ఆల్ నువ్వు గుండా గాడివి, తుమ్మితే ఊడిపోయే ఎమ్మెల్యే పదవిలో ఉన్న బచ్చా గాడివి. రై షటప్, షటప్ యువర్ బ్లడీ మౌత్. రై శంకర్, ఐపీఎస్ ట్రైనింగ్ అయిపోగానే ఏమని ప్రమాణం చేశామో తెలుసా? మన మాతృభూమికి ద్రోహం చేసే దేశద్రోహుల్ని, సమాజానికి హాని చేసే చీడ పురుగుల్ని, బడుగు వర్గాలకు అన్యాయం చేసే వైట్ కాలర్డ్ క్రిమినల్స్ ని, చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని చీల్చి చెండాడతానని, న్యాయం కోసం ధర్మం కోసం అహర్నిశలు పాటుపడతానని, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద, మన ఎర్రకోట బురుజు మీద రెపరెపలాడే త్రివర్ణ పతాకం మీద ప్రమాణం చేశారు. ఖబర్దార్, ప్రభుత్వం నాకు అప్పగించిన విధుల్ని సక్రమంగా నెరవేరుస్తానని, నేను ధరించిన యూనిఫామ్ సాక్షిగా లాండ్ ఆర్డర్ ను సరిగ్గా ఉండేలా చూసుకుంటానని ప్రమాణం చేశాను. ఏసీపీ, ఒక జీవిత సత్యం చెప్తాను, నోట్ చేసుకో. జింక బతకాలంటే వేగంగా పరిగెత్తాలి, లేకపోతే పులికి ఆహారంగా అవుతుంది. పులి బతకాలంటే ఇంకా వేగంగా పరిగెత్తాలి, లేకపోతే జింక తప్పించుకుంటుంది. ఇప్పుడున్న వ్యవస్థలో పులిలా బతకాలంటే కావాల్సింది డబ్బు. ఆ డబ్బు కోసమే గుండాగా మారాను, ఆ డబ్బు కోసమే స్మగ్లర్ అయ్యాను, ఆ డబ్బు కోసమే యాంటీ సోషల్ మేనేజ్మెంట్ అయ్యాను. యజురామ్, మన ప్రజాస్వామ్యంలో గూండాలకు మంచి అందదండలు ఉన్నాయి, స్మగ్లర్లకు రాజకీయ పలుకుబడి ఉంది. మేము పార్టీ టికెట్ సంపాదించి పదవుల్లోకి వెళ్తుంటే మీరు మాకు సెక్యూరిటీగా తుపాకులు పట్టుకుని నిలబడతారు. మమ్మల్ని పట్టుకుంటే ట్రాన్స్ఫర్ ఆర్డర్, సెల్యూట్ కొడితే ప్రమోషన్. మా రాజకీయాల గుండాల ముందు. రే దాదా, నువ్వు రాజకీయ గుండావైతే, నేను యూనిఫామ్ ఉన్న లైసెన్స్డ్ రౌడీని. ఈ క్షణం నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది, రోజు లెక్క పెట్టుకో. అది తొందరపడ్డావనుకుంటా? లేదు సార్, ఇప్పటికే లేట్ చేశాను. అది కాదు అది సార్, ప్లీజ్
శంకర్ దాదా గురించి ఇంకేం చెప్పదు. వాడికి చెక్ పెడతాను, వాడి క్యారెక్టర్ ఫినిష్ చేస్తాను. నాది పేరు కిషోర్ దాస్. అబిట్స్ లో జ్యువెలరీ షాపు. మీ జ్యువెలరీ షాప్ లో ఏదైనా దొంగతనం జరిగిందా? లేదు మేడం, నాది మిస్సెస్ అబ్స్కాండ్ అయింది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి. వారం రోజుల నుంచి నా భార్య కనిపించడం లేదు. మీ ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా? లేదు మేడం. మీ రిలేషన్స్ ఎవరింటికైనా వెళ్ళిందేమో కనుక్కున్నారా? కనుక్కున్నాను. బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ ఎంక్వైరీ చేశాను, ఎక్కడా లేదు. అసలు నాకు చెప్పకుండా తను ఎక్కడికి వెళ్ళదు. రంగా. ఎస్ మేడం. ఈ కిషోర్ దాస్ గారి దగ్గర కంప్లైంట్ తీసుకోండి. మేడం, ఈ నెలలోనే 6 అమ్మాయిలు మిస్ అయ్యారు. వాట్? ఈ ఒక్క నెలలోనే 6 మిస్సింగ్ కేసులా? కిషోర్ దాస్ గారు, మీ వైఫ్ ఫోటో ఏమైనా తీసుకొచ్చారా? తెచ్చాను మేడం. డబ్బు నగలు అవసరం లేదు, నువ్వు కావాలి. నేను రెడీ. దానికి ఎంత టైం వేస్ట్ చేశావు? ఇక ఆలస్యం చేయడం అనవసరం సార్. ఇప్పుడు జరుగుతున్న చట్ట విరుద్ధ కార్యకలాపాలన్నింటిలో శంకర్ దాదాకి సంబంధం ఉంది. అతను అరెస్ట్ చేద్దాం సార్. అభి, సాక్ష్యం లేనిదే మనం ఏమీ చేయలేమని నీకు ఆల్రెడీ చెప్పాను. సాక్ష్యాలు ఉన్నాయి సార్. దొంగ నోట్ల కేసులో అరెస్ట్ అయిన వాళ్ళున్నారు, మరణాయుధాలు రవాణా చేస్తూ పట్టుబడిన వాళ్ళున్నారు, డ్రగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ దొరికిపోయిన వాళ్ళున్నారు. వీళ్ళందరూ శంకర్ దాదా గురించి సాక్ష్యం చెప్తారు. వాళ్ళు చెప్తారా? చెప్పిస్తాం సార్. అప్పుడు వాడిని అరెస్ట్ చేయొచ్చుగా? చేయొచ్చు. కానీ వాడిని అరెస్ట్ చేశాక ఎంత ప్రెజర్ వస్తుందో, ఎన్ని ఆటంకాలు ఎదురవుతాయో, ఎన్ని గొడవలు జరుగుతాయో ఊహించావా? ఏమీ జరగవు సార్. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పటి నుంచి ఆలోచిస్తూ బీపీ పెంచుకోవడం అనవసరం. దాదాని అరెస్ట్ చేస్తా. ప్లీజ్ గివ్ మీ పర్మిషన్. నో. ముందు దొరికిన వాళ్ళ చేత స్టేట్మెంట్ తీసుకో, అప్పుడు పర్మిషన్ గురించి ఆలోచిస్తాను. వన్ షాట్ టూ బర్డ్స్. దెబ్బకు దయ్యం దిగొస్తుందంటారు. దాదాని దెబ్బ కొడితే గాని ఈ దెయ్యాలు గడుచుకొని నోళ్లు విప్పవు. మీరు పర్మిషన్ ఇస్తే గ్యాంగ్ తో సహా దాదా చాప్టర్ క్లోజ్ చేస్తా. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. డేయ్, తప్పకోండి. డేయ్, ఆగరా. నేను మాట్లాడతానుగా. ఏసీపీ అభిరామ్, నువ్వు వస్తావని నాకు తెలుసు, కానీ ఇంత త్వరగా వస్తావనుకోలేదు. రా, ఫోన్ చేస్తూ మాట్లాడుతున్నాం. మిస్టర్ శంకర్ దాదా, నేను నీతో లంచ్ చేయడానికి రాలేదు, అరెస్ట్ చేయడానికి వచ్చాను. శంకర్ దాదాను అరెస్ట్ చేస్తావా? నేను పుట్టింది తెలంగాణలో అయినా రాయలసీమ కోస్తాలో కూడా నాకు అభిమానులు ఉన్నారు. పోయిన నెల కుకట్పల్లి బస్టాండ్లో మా కులపోయి కాలేవడో తొక్కాడని 15 బస్సులు తగలబెట్టాను. అప్పుడు నన్ను అరెస్ట్ చేయలేదే. అమీర్పేటలో మా పోరగాళ్ళు ఒక అమ్మాయిని రేప్ చేశాడు. అదేమో పెద్ద ప్రతివేదల కేసు పెట్టింది. అంతే, దాని ఏరియా మొత్తం బూడిద చేశారు. అప్పట్లోనూ నన్ను అరెస్ట్ చేయలేదే. మొన్న ఎలక్షన్లో ఎమ్మెల్యేగా నిలబడిన వాడిని వారితో పాటు 30 పైకి పంపించాను. అప్పట్లో మీ పోలీసులు నన్ను అరెస్ట్ చేయలేదు. ఏసీపీ, నేను నుంచుంటే పబ్లిక్ మీటింగ్, నడుస్తే ఊరేగింపు, పడుకుంటే టోటల్గా స్టేటే బంద్. నువ్వేం చదువుకున్నావు? 9. మన రాష్ట్ర జనాభా ఎంతో తెలుసా? తెలీదు. మన దేశంలో ఎన్ని భాషలు మాట్లాడతారో తెలుసా? తెలీదు. ఎరా, ఈ దేశ చరిత్ర తెలియదు, పుట్టు పూర్వోత్తరాలు తెలియవు, సంస్కృతి సంప్రదాయం